హాయ్ నమస్తే. ఈరోజు స్టోరీ సుఖమునకు రాజమార్గము. పూర్వము ఒకప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారం చేసుకుంటూ ముందుకెళ్ళేవాడు. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత చాలా రోజులకి ఇంటికి వచ్చేవాడు. అయితే వ్యాపారం నిమిత్తము అతను ఊరికి తిరిగేవాడు. ఆ రోజుల్లో సరైన రవాణా సౌకర్యం ఇలాంటివి లేవు కాబట్టి సో ఆయన ఏం చేసేవాడంటే రాత్రి అయితేనే ఒక సత్రం కానీ ఒక గుళ్ళో కానీ ఉండేవాడు. సో ఆయన సంపాదించిన లాభాలని జాగ్రత్తగా చేసుకునేవాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి కరెన్సీ కాయిన్స్, సో ఇది చాలా రోజుల కింద జరిగిన కథ. సో అప్పుడు ఇలా వెళ్తూ ఆయన వ్యాపారం చేసుకుంటూ బాగానే ఉండేవాడు. కొన్ని రోజులకి ఒకతను ఇతన్ని గమనించాడు. అంటే ఒక దొంగ. ఆయన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వర్తకుని దగ్గర ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో కాయిన్స్ని వీటిని దొంగలించాలి అని వీడి కోరిక ఈ దొంగకి. సో ఇతను ఏం చేస్తాడంటే చిన్నంగా ఈ దొంగ అతనితో మాటలు కలుపుతాడు, ఫ్రెండ్షిప్ ఉన్నట్టు నటిస్తాడు. సో అతనితో పాటు నేను వ్యాపారినేనండి, నేను మీతో పాటు వస్తాను అనుకుంటూ అతను ఆయనతో పాటు ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు, నడుస్తూ ఉంటాడు. రాత్రి అయితేనే ఇద్దరు కలిసి సత్రంలో కానీ గుళ్ళో కానీ ఉంటుంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇలా చాలా రోజులు బాగా నమ్మకం కలిగించిన తర్వాత ఒకరోజు ఆ దొంగ ఏమనుకుంటాడంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దొంగతనం చేయాలి, ఇతని దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి కాబట్టి వీడికి తెలుస్తుంటుంది కదా రోజు ఎంత వ్యాపారం జరుగుతుందని, ఆ కాయిన్స్ని తీసుకోవాలని ఈరోజు ప్లాన్ చేస్తాడు. ఈ వర్తకుడు నిద్రపోయిన తర్వాత చిన్నంగా ఒక రెండున్నర టైంలో అర్ధరాత్రి పూట చిన్నంగా లేచి ఈ దొంగ ఏం చేస్తాడంటే ఆ వర్తకుడు బ్యాగ్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ వెతుకుతాడు. వెతికితే దాంట్లో ఉండదు, బంగారం ఉండదు, కాయిన్స్ ఉండవు, ఏమి ఉండవు. తర్వాత చుట్టుపక్కల అటు ఇటు చూస్తాడు, వాటి దుస్తుల్లో వెతుకుతాడు, అక్కడా ఉండదు. ఇంకా పూర్తిగా నిరాశతోటి రెండున్నర టైంలో నిద్రపట్టదు. అరే నేను వచ్చిన పర్పస్ అంతా ఫెయిల్ అయిపోయింది అనుకొని అతి కష్టం మీద నిద్రపోతాడు. పోయిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఈ దొంగ ఊరుకోదు కదా, అరే ఇంత నేను దగ్గరుండి చూశాను, బంగారం ఉంది, మరి ఎక్కడ దాచిపెట్టాడా అని టిఫిన్ చేసేటప్పుడు ఈ వర్తకునితో అడుగుతాడు అన్నమాట. చిన్నగా మాటలు కలిపి, అవును ఇంతకీ నువ్వు ఈ బంగారపు కాయిన్స్ ఎక్కడ పెడతావు అని. అప్పుడు వర్తకుడు చెప్తాడు అన్నమాట ఏమని అంటే, నువ్వు పరిచయమైన రోజు నుంచి నేను ఏదైతే సంపాదిస్తున్నానో ఆ మూటని బంగారపు కాయిన్స్ని ప్రతిరోజు నీ తలదిండు కిందనే పెడుతున్నాను నేను అంటాడు. అంటే దొంగ తలదిండు కిందనే ఈ బంగారం ఉంది. సో జనరల్గా ఏంటంటే దొంగ చుట్టుపక్కలంతా ఎదుగుతాడు కానీ తన తలదిండు కింద ఉన్నదాన్ని చూసుకోడు. సో ఆయన అంటాడనమాట, నాకు ఎప్పుడో తెలుసు ఇలాంటి పని చేస్తావని, సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే నీ తలదిండు కింద పెట్టుకోవడం అనేది నేను అట్లా చేశాను అని. సో అదేవిధంగా మనం కూడా మానవులము ఎక్కడెక్కడో సుఖం కోసము అక్కడ ఇక్కడ ఇక్కడ ఎదుగుతూ ఉన్నాం, కానీ ఈ యొక్క సుఖం అనేది మన దగ్గరే ఉంది. ఏ విధంగా అయితే తలదిండు ఎంత దగ్గరగా ఉందో తల కిందనే, అట్లాగే మన హృదయంలోనే ఆనందము ఉంది. దాన్ని చూసుకోకుండా, దాన్ని విచారించకుండా మనము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాము. కాబట్టి మనము మహర్షులు చెప్పిందైనా, భగవద్గీతలో అయినా, ఎక్కడైనా సరే గ్రంథాల్లో చెప్పింది ఏంటి అంటే, ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు విచారించు. ఆ విచారణ అనేది జరిగిన తర్వాత అప్పుడు నువ్వు చాలా దగ్గరగా ఉంటావు నీతో పాటు, ఆనందం నీలోనే ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ కథ ద్వారా మనకు తెలిసే చిన్న నీతి ఏమిటంటే, ఆనందం నీలోనే ఉంది, నీ తల దిండు ఎంత దగ్గరలో ఉందో అంత దగ్గరలో ఉంది, దాన్ని నువ్వు పట్టుకోవాలి మర్చిపోకుండా. ఎక్కడెక్కడో మనము ఉద్యోగాల్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడెక్కడో ఎదుగుతున్నాం ఆనందాన్ని, ముందు నువ్వు ఆనందంగా ఉండడం నేర్చుకో, నీలో ఉన్న ఆనందాన్ని బయటపడేటట్టు చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ కథ ద్వారా మనము చాలా మంచి పాయింట్, సుఖానికి రాచమార్గం ఏమిటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నమస్తే.